ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ జరిగినాయా చైనా లాంటికి ఎక్కడ లేదు అప్పుడు ఇప్పుడు అమెరికాలో అయితే చాలా పాపులర్ రెసిడెంట్స్తో బట్ రేడియాలజీ మన దగ్గర అంత ముందు అంత ప్రాధాన్యత ఉండేది కదా పెరిగింది ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఏంటి రేడియాలజీ రేడియాలజీ అలాంటిది ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ కూడా అమెరికా కొండగల కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ రేడియాలజీ తర్వాత ఫైనల్ కంప్లీట్గా రావాలంటే రేడియాలజీ ఎందుకంటే ఇది ఇంటెలెక్చువల్ జాబ్ అండి ఎస్ మోర్ ఇంటెలెక్చువల్ జాబ్ కారు అందువల్ల చాలా మంది అట్రాక్ట్ అవుతారు అలైజ్ ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఆఫ్ లేట్ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంటర్మెన్షన్ రైడియో అలయిజిస్తుంది ఓకే సర్జరీ చేసే ముందు వీడియో చేసేస్తారు కొని ఇంటర్మోషన్గా రేడియాలజిస్ట్ ఆల్జిస్ట్ అందువల్ల ఇంకా పాపులర్ అయ్యే ఓకే అంటే ఏం చేస్తారు ఇప్పుడు సజ్జ సర్జన్ సజ్జన్ బూత్ లో ఇప్పుడు చిన్న చిన్న అనుకోండి ఎబిలేషన్ చేసేస్తారు ఓకే సజ్జన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఓకే మినీ సర్జరీ లాంటిది గుడ్ బిల్డే తర్వాత హెమరేజ్ ఉందనుకోండి దాన్ని అరికట్టం అట్లా ఇవన్నీ రేడియాలజిస్ట్ చేస్తున్నాం సో ఇన్స్టిట్యూట్ అది చారిటబుల్ లాంటిది అది అసలు టెలి రేడియాలజీని పెట్టామండి అబ్దుల్ కలాం గారు వచ్చారు ప్రెసిడెంట్ గారు నాగరాజ్ చేయడానికి అది అమెరికన్స్ చీట్ చేశారు ఆరు నెలలు మా మనుషులను కూడా తీసుకెళ్లి ట్రైన్ చేశారు తర్వాత సడన్లీ చాలా డిస్అపాయింట్మెంట్ దాంతో నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇంకెవరేదో కంపెనీ వచ్చారు కానీ నమ్మకం పోయింది పార్ట్నర్స్ దే వాంటెడ్ హెల్ప్ మీ ఓకే ఇంత ఎల్లిజీ ఓకే అందువల్ల ఇక్కడ నుంచి ట్రైనింగ్ చేసి స్టార్ట్ చేద్దాం అన్నారు అది రాలేదు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ నేను ఎదురైతే అందువల్ల టెలి రేడియాలజీ ఏమీ లేదు మీకు అబ్దుల్ కలాంతో చాలా సాన్నిహిత్యం ఉండేది అనుకుంటా కదా నిజమేనండి అదృష్టం అది అది మొదట్లో నిమ్స్లో కలిశారు తర్వాత సోమరాజు గారు వాళ్ళు వెంటంతా ఇంకా ఎక్కువైంది మా స్కూల్కే ఐదారు సార్లు వచ్చారు ఆయన ఏంటి భారతరత్నం రాకముందు వచ్చిన తర్వాత మీరు జనరల్గా ఏ ఏ సబ్జెక్ట్లు మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు కలిస్తే జనరల్గా సైన్సే అండి తర్వాత ఆయన ఏదైనా కాన్ఫరెన్స్ క్యాన్సర్ వాళ్ళు అనుకోండి ఏం చెప్పను అని అడిగేవారు తర్వాత ఒక రోజు ట్వంటీ ఫోర్ కాలం వచ్చింది ఇంటికి ఏమని నెక్స్ట్ వీక్ ఫ్రైడే మీ ఇంటికి వస్తున్నారు అప్పుడు ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారా లేదు లేదు కదా ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ హోదాలో ఒక్కసారే వచ్చారు కృష్ణ వినాకృష్ణ తర్వాత వచ్చారు మా వస్తాయో చారు ఇంట్లో బాగా మా అందరినీ సన్మానం చేస్తే ఆయన ఎవరో ఇద్దరు కొడుతారు ఏమిటి సూపర్ అంటే నీకు అంత లైకింగ్ అంటే నాకు ఆయన మైండ్ సెట్ నచ్చుతుంది స్కూల్ బాగా చేశాడు ఇక్కడ వైద్యంలో బాగా చేశారు నిమ్స్ పైకి తీసుకొచ్చారు అక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చి చేసారు కదా అని నాకు నచ్చారు అని చెప్పి మొన్న డిసెంబర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్కి ఆయన స్టాచ్యూ ఇన్స్టాల్ చేశాం స్కూల్లో చాలా మంది అడుగుతారు నాకు మొదటి నుంచి వైద్యం విద్య అంటే అభిరుచి ఉండేది తర్వాత మైండ్లో మా నాన్నగారు స్కూల్ ఊళ్ళో స్కూల్ పెట్టారు ఓకే అట్లాగే నేనేందు పెట్టకూడదనే ఉద్దేశం వచ్చేసింది తర్వాత చాలామంది అడిగారు మరి నిమ్స్లో అట్లా చేసేవారు కదా ఎందుకు ఏంటంటే పెద్దవాళ్ళు డాక్టర్ని సవరించడం చాలా కష్టం చిన్నప్పటి నుంచి రావాలి క్యారెక్టర్ పర్సనల్ ఓకే చిన్నప్పటి నుంచే సంస్కరించాలని చెప్పి అదే మొక్క మానే మానవ వంగుతున్నాయి అన్నట్టు ఆ విధంగా స్టార్ట్ చేస్తాను రెగ్యులర్కి వెళ్తారా స్కూల్కి లేదు ఓన్లీ ఫంక్షన్స్కి మీటింగ్స్కి వెళ్తాను మా అబ్బాయి మా కోడలు మా కోడలు కూడా టీచరే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చూసుకుంటారు రెగ్యులర్గా వెళ్తారు ఫుల్ టైం ఏది స్కూల్ పేరేంటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇరవై ఆరు సంవత్సరాలు అయింది నైన్టీన్ నైన్టీ వన్ ఆయన బషీరుద్దీనివాడు నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఉన్నారు స్టూడెంట్స్ ఇప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి మొదట్లో థర్టీ స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది మీకు దాంతో సో ఎన్టీఆర్ మరణం సందర్భంగా మీరు కొన్ని కామెంట్లు చేశారు కదా బుక్లో అది రాశారు కదా అది మీకు అట్లా అనిపించింది అది దురదృష్టం ఉండదు అది ఏంటంటే ఆయన తివారి అని ఆయన వచ్చేవాడు తో రాస్తానంటే అప్పటికి ఆయనకి మంచి పేరు వచ్చింది వింగ్స్ ఆఫ్ ఫైర్ సరే గా అసలు రాయమనేవాడిని నిమ్స్లో పనిచేసేవాడిని ఎప్పుడు రోజు సాయంకాలం ఫైవ్ టు సిక్స్ వచ్చి వస్తుంది సరే ఉన్నాను నా ఇంప్రెషన్ ఏంటి ఇప్పటికి షీఈ్ ది కాజ్ కాజ్ అంటే

రాసింది ఒకటే ఒకటి తర్వాత అంత శ్రద్ధ పెట్టేవాడు కదా ఏదో రాస్తున్నాడు కదా నాన్న డీటెయిల్స్ చూడాల్సింది నా పొరపాటే ఓకే బట్ మీ ఒపీనియన్ ఏంటి అసలు ఆయన మరణం న్యాచురల్ న్యాచురల్ అండి అంటే ప్రెషర్ ఎగ్జాక్ట్ అంటే పరోక్ష కారణం ఆయనకి ఎప్పుడైనా వైద్యం చేసేవాళ్ళ మీరు డైరెక్ట్గా నేనే వచ్చేసాను కాస్త సలహాలు తీసుకునేవాడు ఎప్పటికప్పుడు ఇప్పుడు సోమరాజు గారు వెళ్ళినా ఏమిటండి టెస్ట్ కావాలంటున్నారా చేయించుకో చాలా నమ్మకంగా ఉండేవారండి స్కూల్ కూడా స్కూల్కి నేను రాజస్థాన్ ఎట్లా అని ఇది బిల్డింగ్స్ క్లాస్ 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 బిల్డింగ్స్ పెట్టకండి అవి కుదరలేదు క్లస్టర్ ఆఫ్ బిల్డింగ్స్ లాగా సో ఇప్పుడు మీరు స్కూల్ కాలక్షేపం క్లాసులు ఇక్కడ రెండు రెండు రోజులు అక్కడ రెండు ఇంకా మిగతా ప్రాక్టీస్ అంటూ తర్వాత మ్యాగజైన్ ఒకటి జర్నల్ ఒకటి రన్ చేస్తున్నాం కిమ్స్ లో జనల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని దానికి క్వార్టర్లీ ఓకే ప్రతి క్వార్టర్కి ఆర్టికల్ కంట్రిబ్యూట్ చేస్తాను తర్వాత ఇంతే ఇంకా హాయిగా హ్యాపీగా ఇప్పుడు దాకా ఇంత నా తొమ్మిది దశాబ్దాల జీవితంలో అసంతృప్తి కానీ ఆవేదన కలిగించినవి కానీ ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయండి చాలా రకాలుగా ఉన్నాయి అంటే మనిషి ఏ మనిషి ఉంటాయి మరి అంటే మీకు మరీ ఎక్కువ అత్యంత బాధ కలిగించినవి అత్యంత బాధ అంటూ ఏమి లేదండి ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు బాధ ఓకే కాకపోతే మిస్అండర్ స్టాండ్స్ వల్ల చాలా బాధలు వచ్చినాయండి ఎన్టీఆర్తో వచ్చిన చంద్రబాబు నాయుడుతో ఈ ట్రస్ట్ విషయంలో గొడవలు వచ్చినట్టు కదా చేయలేదా అప్పటికైనా జరిగిపోయింది అవునా కారు పగలగొట్టడం అది చాలా మెయిన్ గా ఓకే ఎందుకంటే నేను ఎట్లాగో రిజైన్ చేసేవాడి ఆగలేకపోయారు ఎప్పుడు బాలకృష్ణ ఎవరు ఆయన చంద్రబాబు చేయించాడు మీ ఉద్దేశం లేకపోతే వేరే ఎవరన్నా చేసి ఉంటారని ఆయన పేరుతో ఎవరో చేశారు అది ఆయన డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం లేదు సో అది ఒక చే అని చదివనుభవాలే ముందు ఇంజనీరింగ్ లో సీట్లు రావడం రాకపోవడం చదివిన అట్లాగే మరి తెలంగాణ అని రకరకాల చేతి అనుభవాలు అండి కాకపోతే తృప్తి ఉన్నది ఏదో బతికినందుకు ఇంతకాలం బతికినందుకు ఏదో కొంత చేశాం కదా అని సమాజానికి అది గుర్తుకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మొదటి ముప్పై సంవత్సరాలు చాలా చదివాను ఇష్టపడి చదివాను ఎట్లా ఎట్లా ఫస్ట్ మార్కులు రావాలి సెకండ్ మార్కులు తర్వాత ముప్పై సంవత్సరాలు ఆర్జించాను ఏంటి ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ కూడా వచ్చేసి సినీ దివదాల్లో కూడా పనిచేసి డబ్బు సంపాదించాను మిగతా ముప్పై సంవత్సరాలు సంవత్సరాలతో సంఖ్య చేసుకున్నారు అంతే సో అప్పుడు మీరు ఒక దశలో కాపాడారని చెప్తారు నిజమేనా కాల్పులు జరిగినప్పుడు ఎట్లా అంటే నాకు మనసులో ఏ విధంగా కాపాడాలని ఉంది ఒక విధమంటే సైకాట్రిక్ అందువల్ల సైక్యాట్రిక్ తీసి అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా చేయకపోతే ఆయన ఆత్మహత్య చేసుకునేవాడు అందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చిందండి దాంతో అట్లాంటి లక్షణాలు అట్లా చేస్తారు అట్లా చేస్తారు అవతరవాడి మీద ఏదన్నా తీసుకోవాలి తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద అయితే వెంటైతే అయిపోవాలి అంతే జరిగిపోవాలి ఆ దృష్టితో చేశారు సో అందుకని ఆ సార్ గుర్తు చేశారు మీరు హెల్ప్ చేశారు అంతే చాలా చాలా మేజర్ హెల్ప్ అయ్యేది అంటే ఇంకొక వాళ్ళకి ఐడియా తెట్టేది కాదు లేకపోతే దొరికిపోయాడు ఈజీగా మరి ఆ గ్రాట్యుడ్ కూడా చూపించలేదు తర్వాత ట్రస్ట్ విషయం వస్తే

సో పిల్లలు కూడా మెడికల్ గుర్తులే ఉన్నారా నాకు మొత్తం ఇరవై ఒక్క మంది అండి కుటుంబం అందులో పదకొండు మంది డాక్టర్లు కాకపోతే యావరేజ్ డాక్టర్స్ పర్వాలేదు మా మనోరాలు మాత్రం డాక్టర్ అంటే సైకాలజీ ఆవిడ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టల్ బుక్స్ రాస్తుంది ఆవిడ ఒక బాగా పైకి మీ లెవెల్ రీచ్ అవుతానికి ట్రై చేస్తుంది మా మనవాడు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు వాడు కూడా పైకి వచ్చి పెట్టే ఉన్నాడు ఓకే మెరిట్ మెరుగుని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివాడు ఓకే అంత మెరిట్ ముందు మన కూడా ఈ స్థాయి వచ్చేసారా ఇంకా రాలేదండి కాలేజీస్ హై స్కూల్ నాకు ఐదుగురు మున్ వాళ్ళు అంతా మన వాళ్ళే ఓకే మన లేరా లేదు అసలు ఎవరికి మీకు ముగ్గురు వాళ్ళు ఉన్నారు ముని మన లేరు ఆ ముని మన లేరు ముని మన ఉన్నారు ఓకే 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 సో ఆ కోరిక కూడా అది తొందరలో తీరుతున్నాయి చూద్దాం అంత కోరిక లేదండి అంతేనా ఎట్లా వాళ్ళు సంతోషంగా పెడితే చాలు అంతేగాని పైకి వస్తే వాళ్ళ అదృష్టం వస్తే పైకి వస్తారు అంతేగాని మనం అనుకునేది ఏం లేదు తర్వాత నాకు యాంబిషన్ కూడా ఎక్కువ లేదు వాళ్ళు మనలాగే రావాలి మనకు అట్టే పైకి రావాలని ఆశీర్వదిస్తాం అది ఓకే తాతగా తండ్రిగా అంత అంతవరకే సో పెద్ద పెద్ద ఏదో సాధించి అదే తోయటం లేదు ఫస్ట్ చేయటం లేదు వాళ్ళు గైడ్ చేసి గైడెన్స్ అడుగుతుంటారా పని వాళ్ళ తరాల భేదం అండి కరెక్ట్ ఇప్పుడు మా మనవాడు ఉన్నాడు డాక్టర్ అయ్యి ఏదన్నా అడిగితే అడిగితే వాడు కోపం వస్తుంది టైమ్స్ చేంజ్ అయిన తాతగారు అది కరెక్ట్ పైగా అవుట్ అంతేకాట్ అంటారు అన్నారు ఎప్పుడన్నా దాదాపుగా గారు ఉంటారు అంతే ఓకే సో అందుకే మీకు వేరే ఏ కోరికలు లేవన్నారు కదా లేదు సో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఏంటి బుక్స్ రాస్తూ గడిపేస్తారా కనిపిస్తారా ఆ ఇంతవరకు మెంటల్ కెపాసిటీ బాగున్నంతవరకు కానీ నేను ఒకటే కోరుకునేది బాగా పనిచేసేప్పుడే చనిపోవాలని ఎవరితో పని చేసుకునే అవసరం లేకుండా మంచాన పడకుండా బాధపడకుండా ఓకే అది ఒకటే కోరుకున్నా సో ఓకే అలాగే ఇప్పుడు మీకు ఉన్న ఆరోగ్యానికి ప్రకారం ఏంటంటే అలాగే జరిగే అవకాశం ఉంది లేదండి ఎప్పుడు ఇది జరుగుతుందో మన తెలియదు అదే మన చేతులు ఉంటే ఇంకెందుకు మనం దేవుడు అయిపోతాం కదా కనీసం కోరుకుంటాం ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చూడండి లెక్చర్ ఇస్తా పోయాడు అది అంటే ఎంతకంటే గొప్ప సాగు అలాంటి అదృష్టం అందరికి కావాలి కదా కరెక్ట్ అది అది గొప్ప సాగు కదా అందరు చూస్తుండగా చూస్తుండే ఏమి బాధపడకుండా జస్ట్ క్షణాలు